రీసెంట్గా సమంత విడాకుల గురించి చాలామంది మాట్లాడుకుంటూ మొన్న జరిగిన ఈ పోస్ట్, ఆ ట్వీట్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక వర్గం ఏంటో, సమంత సన్యాసం తీసుకుందని, ఆవిడ చేర్చుట అయి పెట్టారని, కారణం ఈసా ఫౌండేషన్ గురువు అని. అంటే ఇతని మీద కొన్ని వదంతులు ఉన్నాయి. ఏంటంటే లైక్ వాళ్ళ అమ్మాయికి మాత్రం పెళ్లి చేశాడు, మా అమ్మాయిలందరినీ గుండ్లు కొట్టించి ఆశ్రమంలో పెట్టించుకుంటున్నారని కొంతమంది తల్లిదండ్రుల వాదన. వాళ్ళ వైపు నుంచి సమంతని కూడా వేరు చేసింది ఇతనే, ఆ విడాకుల కారణం ఇతనే, ఈమెను కూడా ఆశ్రమంలో చేర్పించుకునే ప్రయత్నాల్లో అతను చేసిన కుట్ర అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఈ సమంత విడాకులు కాస్త పోస్టు అటెల్లి ఇటెల్లి, ఒక పేరెంట్స్ అందరూ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి మా అమ్మాయిలందరినీ ఈయన తీసుకెళ్ళి గుండ్లు కొట్టించి ఆశ్రమంలో పెట్టించుకుంటున్నాడు, వాళ్ళ అమ్మాయికి అయితే పెళ్లి చేశాడు, ఆ అమ్మాయి చక్కగా ఉంది, డ్యాన్స్లు వేసుకుంటుంది, మా అమ్మాయిని ఇలా చేశారు, సమంతని కూడా అలాగే విడకొట్టి మరీ తీసుకొచ్చి ఆశ్రమంలో చేయించుకున్నాడు, ఇది విడాకుల వెనకాల కారణమని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గోల చేస్తున్నారు. ఏంటి సార్ ఇది, నిజమా? దాని వెనకాల ఏముంది అసలు? యాక్చువల్గా సమంత అది లేటెస్ట్గా ఉమైర్ సందు అనే అతను ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో ఏముందంటే, నాగ చైతన్య ఒక బ్యాడ్ హస్బెండ్, నన్ను ఫిజికల్గా మెంటల్గా టార్చర్ చేశాడు, యాక్చువల్గా నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, అయినా కూడా నాగ చైతన్య ఆ టార్చర్ భరించలేక నేను అపార్షన్ చేసుకున్నాను అని సమంతనే స్వయంగా ఉమైర్ సందుకు చెప్పినట్టు ఉమైర్ సందు ట్వీట్ చేశాడు. అతని ట్వీట్కి వీళ్ళందరూ లేసి ఇప్పుడు గొడవైందనమాట. ఈ గొడవ అసలు ఈ విడాకులు కారణమే జగ్గి వాసుదేవన్ అలియాస్ సద్గురు అనే ఒక చర్చ బయటకు వచ్చింది. చెప్తాను ఈ పాయింట్ చెప్పి. దీంతో కొంతమంది, ముఖ్యంగా తమిళనాడులో కొంతమంది మహిళలు మా కూతుర్లని మా పిల్లల్ని తీసుకెళ్ళి గుండు కొట్టించేసి సన్యాసంలాగా చేసి అక్కడ వాళ్ళకేమి జీతం కానీ ఏమి ఇవ్వకుండా వాలంటరీగా పనిచేస్తున్నట్టు, వాలంటీర్స్, ఫ్రీ వాలంటీర్స్ అన్న పేరుతో అక్కడ ఆశ్రమంలో సేవ చేయించుకుంటున్నాడు అని టీవీల ముందుకు వచ్చి ఆరోపించారు. సో ఇది మనకి క్యూరియాసిటీ అనిపించింది, అసలు ఎవరి జగ్గి వాస్తుంది. నేను కూడా ఇంతకుముందు ఎప్పుడు ఉమైర్ సందు ఆ ట్వీట్ పెట్టకపోతే సమంత పైకి వచ్చే వీళ్ళందరూ వచ్చి ఇక్కడికి వెళ్ళేది కాదు, ఈ స్టోరీ వెళ్ళేది కాదు. మనం కూడా ఏంటంటే, మొన్న కూడా శివరాత్రికి అతను పెద్ద ఎత్తున కోయంబత్తూరులో మనం వీళ్ళు కూడా ఇక్కడ నుంచి మంగ్లీ వీళ్ళు కూడా పాటలు పాడారు, డ్యాన్సులు వేశారు, ఇవన్నీ చేస్తున్నారు. సో అసలు ఇంతవరకు పట్టించుకోలేదు నేను కూడా, సరే అసలు ఎవరి జగ్గి వాసుదేవన్ ఏందనేది గత 2 రోజుల నుంచి చూస్తున్నా నెట్లో కానీ పుస్తకాలు. నేను ఆ బయోగ్రఫీ అంతా కూడా డౌన్లోడ్ చేశాను, మొత్తం వీడియోలు కూడా కొన్ని ఉన్నాయి, ఆయన డాక్యుమెంటరీస్ కూడా ఉన్నాయి. సో చూస్తే నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, దాన్ని మనం మాట్లాడచ్చు. బేసిక్గా వీళ్ళది, వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ నాన్న పేరు డాక్టర్ వాసుదేవ్. ఆయన ఆప్తాలమాలజిస్టు, ఐ స్పెషలిస్టు, రైల్వే శాఖలో, మైసూర్లో సెటిల్ అయిన తెలుగు కుటుంబం వాళ్ళది. ఈయన 1957లో జగదీష్ అనే అబ్బాయి పుట్టాడు వాళ్ళకి. జగదీష్తో పాటు వాళ్ళ వాళ్ళ నాన్నగారికి మొత్తం 4 మంది పిల్లలు, 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. ఇతను చిన్నవాడు అందరికంటే. స్కూలింగ్లోనే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, చదువు పట్టలేదు ఇతనికి. మొత్తాన్ని కంప్లీట్ చేసి మధ్యలో ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. వాళ్ళ నాన్నగారేమో హైలీ ఎడ్యుకేటెడ్ కదా, ఆయన చదువుకోమని అబ్బాయిని ప్రోత్సహిస్తే ఫైనల్గా మైసూర్ యూనివర్సిటీలో బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు. ఓ, ఇంగ్లీష్ లిటరేచర్. ఇంగ్లీష్ లిటర్ నిత్యానందలాగా కనబడుతుంది. చాలా సిమిలారిటీస్ నిత్యానంద ఉంటాయి. బట్ ఈయన ఒక కాపీ గురువు అని కూడా ఒక పేరు ఉంది, అది తర్వాత చెప్పుకుందాం. ఎవరికి ఈయన కాపీ గురువు అనేది, అది ఇంట్రెస్టింగ్ స్టోరీ. దాని మీద ఒక డాక్యుమెంటరీ కూడా తీశారు, ఈయన ఎలా కాపీ కొట్టాడు అని, అది లేటర్ చెప్పుకుందాం. నిత్యానంత కూడా మీరు అన్నట్టు కొంత పోలికలు ఉన్నాయి, ఆ ఇంగ్లీష్ మాట్లాడడం కానీ, ఎవరికి అర్థం కాకుండా చెప్పడం కానీ, అట్లాంటివి నిత్యానంద్కి ఈయనకు కూడా పోలికలు ఉన్నాయి. మొన్న ఎవరో మనం నిత్యానంద్ పోలిస్తే ఎవరు తిట్టారు కామెంట్లో, చాలా మంది నిత్యానంద్తో సద్గురిని పోల్చకండి అని. కానీ చాలా పోలికలు ఉన్నాయి, దాన్ని వాళ్ళ కోపం వచ్చినా మనం నిజం చెప్పాలి కాబట్టి పోలికలు ఉన్నాయి, అది తర్వాత మాట్లాడదాం. సో ఇంగ్లీష్ అయిపోయినాక మళ్ళీ చదవమని చెప్పారు వాళ్ళు, కానీ ఈయనకి ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళ నాన్న ఉద్యోగరీత్యా అనేక ఊర్లు తిరుగుతూ ఉండేవాడు చిన్నప్పుడు. అప్పుడు ఈ అబ్బాయి ప్రకృతితో ఎక్కువ గడిపేవాడు, అడుగు దగ్గర ఉన్న అడవుల్లోకి వెళ్ళడం, ఒంటరిగా ఉండడం, అట్లాంటిది చిన్నప్పటి నుంచి ఉందని
అది ఆయనే చెప్పాడు, వేరే వాళ్ళు చెప్పింది మనకు తెలియదు. ఆయన కొంత స్టోరీస్ ఆయన గురించి చెప్పాడు, అది మళ్ళీ చెప్తాను నేను. సరే, ఏదేమైనా డిగ్రీ అయిపోయినాక వీళ్ళు చదవమంటే, ఇతను మోటార్ బైక్ అలవాటు ఉంది ఇతనికి, ఆ మోటార్ బైక్తో జర్నీలకి డబ్బులు కావాలని చెప్పి పౌల్ట్రీ పెట్టాడు మైసూర్లో. ఫస్ట్ బిజినెస్ ఇది. అంటే ఈయనకు ముందు చిన్నప్పటి నుంచే బైక్ ఇంట్రెస్ట్ ఉంది, బైక్స్ తో తిరిగేవాడు, లాంగ్ రైడ్స్. హైదరాబాద్ కూడా వచ్చాడు చాలా సార్. ఓకే ఓకే. సో ఈయన ఈయన వేగబాండ్ అంటారు ఆయన్ని, అంటే తిరగడం అనేది ఉంది. పౌల్ట్రీ పెట్టాడంటే నాన్ వెజ్గా? అవును, నాన్ వెజ్. వాళ్ళ ఫ్యామిలీ నాన్ వెజ్ ఫ్యామిలీ. సో నా పౌల్ట్రీ పెట్టాడు. పౌల్ట్రీ పెడితే అది వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ నాన్నగారికి. ఏంది వీడు చదువుకోకుండా కోళ్ళ వ్యాపారం పెట్టాడండి. దాంతో ఇతను ఏం చేశాడంటే, బిల్డ్ ఎయిడ్స్ అని ఒక సంస్థ స్థాపించాడు ఒక ఇంజనీర్ ఫ్రెండ్తో కలిసి. ఆ బిల్డ్ ఎయిడ్స్ సంస్థ తరపున ముందు ఇటుకలు తయారు చేసే బట్టీలు పెట్టాడు, వాటిని అమ్మడం. అలా మెల్లగా కన్స్ట్రక్షన్లోకి వెళ్ళాడు. డీసెంట్ బిజినెస్లే ఇవి, ఇలాగ పౌల్ట్రీ, ఇటుకలు, కన్స్ట్రక్షన్, ఈ మూడు బిజినెస్. తర్వాత స్పిరిచువల్ బిజినెస్ లేక వచ్చాడు, అది మళ్ళీ మాట్లాడతాను. అంటే అతను బిజినెస్ మైండ్ అనేది అని చెప్తున్నాను నేను. అట్ ద ఏజ్ ఆఫ్ 20 పౌల్ట్రీ పెట్టాడంటే మీరు ఊహించండి ఎంత అర్లీగా అతను బిజినెస్ మైండ్ ఉందనేది. అతనిదేమి స్పిరిచువల్ మైండ్ కాదు చిన్నప్పటి నుంచి, వాళ్ళ ఇంట్లో కూడా అటువంటి వాతావరణం ఏమి లేదు. సో 84లో రిషి ప్రభాకర్ అని ఒక యోగా గురువు ఉన్నాడు అక్కడ మైసూర్కి అవుట్స్కట్స్లో. అక్కడ ఇతను యోగా నేర్చుకో ఆసనాలు నేర్చుకోవడానికి చేరాడు. ఒక రెండేళ్ల పాటు అక్కడ నేర్చుకున్నాడు. అక్కడే విజయ్ కుమార్ అనే ఒక అమ్మాయి పరిచయం అయింది యోగాలో ఈయనకి. పరిచయం అయ్యి ఆ అమ్మాయిని లవ్లో పడి 84లో పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయిని. ఈ ప్రభాకర్ గురువు ఈయనకి ఏం చెప్పాయంటే, నువ్వు వెళ్ళి బెంగళూరులో కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వు, మా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అడుగుతున్నారు మన సంస్థ. అట్లాగే అట్లాగే అది వచ్చి సిద్ధ ఆసనాలు అన్నమాట, సిద్ధ యోగ దాని పేరు. సిద్ధ యోగ ఆసనం అనేది ఆయన కాన్సెప్ట్, ఎవరిది రిషి ప్రభాకర్ కాన్సెప్ట్. తర్వాత హైదరాబాద్ వచ్చి కూడా కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చాడు. వాళ్ళిద్దరూ హౌస్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా హైదరాబాద్ వచ్చారు. సో అలా అయినాక కోయంబత్తూర్లో పోయి ఒక చిన్న సెంటర్ ఓపెన్ చేయని ఈయన పంపించాడు గురువు. అట్లా ఇతను అరౌండ్ 87-88 ప్రాంతంలో కోయంబత్తూర్కి వెళ్ళాడు. వెళ్తే అక్కడ సెంటర్ తన గురువు పేరుతో పెట్టమంటే ఈయన ఓన్గా పెట్టుకున్నాడు. ఈ సిద్ధ చాలా తెలివి, బిజినెస్ సెన్స్ అండి, ముందు నుంచి బిజినెస్ సెన్స్ ఉంది. మనం కానీ అతని లైఫ్ అంతా చూస్తే అతనికి ఎక్స్ట్రాడినరీ సెన్స్ ఆఫ్ బిజినెస్ అండ్ మార్కెటింగ్ అనేది ముందు నుంచి ఉంది. సో అక్కడ వెళ్ళి ఈ సిద్ధ యోగానే ఈషా యోగా అని పేరు మార్చి, సేమ్ ఇదే ఈ మెథడ్స్ తను ఏమేమి నేర్చుకున్నా, ఆ ఫోటోలంతా ఉన్నాయండి, ఆయన గురువుతో దిగిన ఫోటోలు, విజయ్ కుమారి కూడా ఆ ఫోటోల్లో ఉందన్నమాట. తర్వాత ఆయనతో పాటు యోగా నేర్చుకున్న ఒక తెలుగు విద్యార్థి కూడా అప్పట్లో, తర్వాత బయోగ్రఫీ రాసిన ఆవిడ కూడా చాలా విషయాలు చెప్పాడు. తను కూడా తనదంతా కూడా రికార్డ్ అయింది. సో ఇదంతా మనం ఏదో సృష్టించింది కాదు, ఇదంతా ఉంది. అయితే ఈ ఈషా యోగా అనేది అక్కడ పెట్టాడు కోయంబత్తూరు సెంటర్ పెట్టాడు. అక్కడి నుంచి రెస్ట్ ఈజ్ హిస్టరీ అంటారు, అలాగే మిగిలిందంతా చరిత్ర సృష్టించాడు అనమాట అక్కడి నుంచి. అయితే 90స్లో మెల్లగా అది డెవలప్ అవడం మొదలుపెట్టింది. ఇది 90లో పెట్టాడు అక్కడ సెంటరు. 92-93 ప్రాంతానికి మెల్లమెల్లగా అక్కడ ఒక కొంతమంది జనం రావడం, అక్కడ ఒక చిన్న ఆశ్రమంలాగా ఫామ్ చేయడం, భార్య కూడా అక్కడే ఉంది. 90లో కూతురు పుట్టింది, ఆ పాప పేరు రాధే. అమ్మాయి తర్వాత డ్యాన్స్ నేర్చుకుని ఒక వోకలిస్ట్ని పెళ్లి చేసుకుంది. సో ఈయన డెవలప్మెంట్ గ్రోత్ చూస్తే, ఈయన ప్లానింగ్ అదంతా చూస్తే మనకి 2004లో ఆనంద వికటన ఒక తమిళ పత్రిక ఉంది, అందులో అంతకుముందే ఒక స్పిరిచువల్ గురువుతో ఒక శీర్షిక పెట్టారు ఒక ఎవ్రీ వీక్. ఆయనది అయిపోయినాక ఈయన తన సర్కిల్ పరిచయాలతో తన కాలం ఒకటి పెట్టించుకున్నాడు దాంట్లో. ఆ కాలము వచ్చి అత్తనైక్యం ఆశయపడం అనే ఒక కాలం పేరుది, అంటే అన్నిటికీ ఆశపడతారు అనేది మనిషి. ఆ కాలం ఈయన ఏదో రాసేవాడు. కొద్దిగా పాపులారిటీ వచ్చింది దీనికి. ఆ పాపులారిటీ వచ్చేకాడికి ఈయనకి అర్థమైంది మీడియాకి చాలా పవర్ ఉంది అనేది విషయం అర్థమైంది. దాని తర్వాత ఇక్కడ కూడా నాకు నిత్యానంద పోలికలు కనబడతాయి. అదే మొత్తం వీళ్ళ జర్నీ అలాగే ఉంటుందండి.
సో ఇలాగ వచ్చి దాని తర్వాత స్టార్ విజయ్ అనే ఒక ఛానల్లో మళ్ళీ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాడు ఈయన. అదే సేమ్ టైటిలే, అత్తనైకుం ఆశపడం అనేదే స్టార్ విజయ్లో కూడా వచ్చి దీంట్లో మెల్లమెల్లగా సెలబ్రిటీలను పిలవడం మొదలుపెట్టండి. మీరు చూడండి ఎప్పుడు ఇది జరిగింది, 2006లో జరిగిందండి స్టార్ విజయ్లో. 2006 నుంచే తను ప్లాన్డ్గా ఏం చేశాడంటే సెలబ్రిటీల్ని పిలవడం మొదలుపెట్టాడు. ఆ సెలబ్రిటీలు అన్ని రకాల వాళ్ళు వచ్చారు అక్కడికి. ఈవెన్ శేఖర్ కపూర్ వచ్చాడు దీంట్లో, చాలామంది హిందీ వాళ్ళు అందరూ కూడా ఆ ఛానల్లో గెస్ట్లుగా ఈయనతో డిస్కషన్ అన్నమాట. అది విపరీతంగా పాపులర్ అయింది. అక్కడ పరిచయాలను ఉపయోగించుకొని కరుణానిధిని పరిచయం చేయమని ఒక కామరాజ్ అనే ఒక జర్నలిస్ట్ని అడిగాడు. నక్కీరన్ పత్రికలో కామరాజు పనిచేస్తున్నాడు. ఆ కామరాజు కరుణానిధికి ఈయన తీసుకెళ్ళి పరిచయం చేశాడు. అప్పటికే ఈయన కొంత చెట్లు నాటించే కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నాడు అక్కడ ఈషా ఫౌండేషన్. కరుణానిధిని ఆహ్వానించాడు. కరుణానిధి కూడా తన రాజకీయ అవసరాల రీత్యా కోయంబత్తూర్ ఏరియాలో ఇతను ఏదో కొద్దిగా ఉన్నట్టున్నాడు, మనం వెళ్తే మంచిదే అని చెప్పి వచ్చాడండి. 2006లో ఫస్ట్ టైం కరుణానిధి డిఎంకే సర్కిల్స్, అప్పటి నుంచి తను పొలిటికల్ పీపుల్తో క్లోజ్ అవ్వడం మొదలుపెట్టాడు. సో కరుణానిధి 2006లో వచ్చి ఆ చెట్లు ఓపెన్ చేసి ఈయన చేస్తున్న కార్యక్రమాలని పొగిడాడు. నిజానికి కరుణానిధి హేతువాది, దేవుణ్ణి నమ్మడు, స్పిరిచువల్ జానని నమ్మడు, కానీ ఆయనకున్న రాజకీయ అవసరాల రీత్యా ఈయన ఓన్లీ ప్రజలకు సేవ చేస్తున్నాడనే యాంగిల్లో మాత్రమే ప్రొజెక్ట్ చేసి వెళ్ళాడు. ఏదేమైనా అది తనకు బాగా ఉపయోగపడింది. ఈయనకైతే పాపులారిటీ బాగానే తెచ్చింది, బాగా అక్కడి నుంచి గ్రోత్ స్టార్ట్ అయిందండి. 2007లో ఈయనకి పద్మవిభూషణ్ సెకండ్ హైయెస్ట్ అనమాట మన ఇండియా అవార్డుల్లో. ఫస్ట్ వచ్చి భారతరత్న, తర్వాత పద్మవిభూషణ్. ఆ అవార్డు కూడా సేవాభావంలో, ఆ అవార్డు కూడా స్పిరిచువాలిటీ అండ్ హ్యుమానిటేరియన్, ఎందుకంటే ఈయన కొన్ని ఫౌండేషన్స్ పెట్టుకున్నాడు, అవి మళ్ళీ చర్చిద్దాం. ఆ ఫౌండేషన్లలో చాలా ఎన్విరాన్మెంట్కి, ఎడ్యుకేషన్కి ఇలాంటి వాటికి సేవ చేస్తున్నాడు అనేది బేసిక్గా ఇది. ఇంకా అక్కడ నుంచి తను ఒక సెల్ఫ్ స్టైల్డ్ గురువుగా ప్రచారంలోకి వచ్చాడు.